ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టే అండ్ ఇనీషియల్గా R2 దగ్గర ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ ఈజీ గోల్డ్ హై అనుకుంటా. అక్కడ నుంచి కూడా R1 డైరెక్ట్గా బ్రేక్ డౌన్ చేసింది. ఫ్రెండ్స్, పివోట్ని బ్రేక్ చేసుకుంది. కొద్దిగా పివోట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఏంటంటే హోల్డింగ్ అనేది చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ జరిగి డైరెక్ట్గా S1 అనే దాకా వచ్చింది. ఫ్రెండ్స్, 1, 2, 3 పివోట్ పాయింట్లని బ్రేక్ డౌన్ చేసుకొని స్ట్రాంగ్గా కిందకు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, కిందకు రావడంతోనే 42,983 దగ్గర, అంటే 43 కింద మనకి రావడంతో ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఒకవేళ లాంగ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే S1 ప్లస్ మనకి పిన్ బార్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎంట్రీ పాయింట్. దాని తర్వాత ఇది బెస్ట్ ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పివోట్ని క్రాస్ ఓవర్ చేసింది కాబట్టి సక్సెస్ఫుల్గా. అగైన్ ఫ్రెండ్స్, మన మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి R1 ఎప్పుడైతే రీచ్ అయిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్లో కొద్దిగా కన్సోల్టేషన్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ఒకవేళ బేస్డ్ ఆన్ ద కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, R1 ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి క్లోజింగ్ ఇచ్చిందో ఈ పైన మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే R2 అనేది రీచ్ అయిందో ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. రీజన్ ఏంటంటే మనకి R2 దగ్గర ఒక పివోట్ పాయింట్ ఉంటుంది, మార్నింగ్ యొక్క ఓపెనింగ్ ఉంది. ఎప్పుడైతే ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ చేశారో షార్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వైపౌట్ చేసేసింది. ఈ క్యాండిల్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత డోజీ అనేది ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి ఒకవేళ మనం షార్ట్ ఇనిషియేట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ R2ని బ్రేక్ డౌన్ చేసింది 5 మినిట్స్ క్యాండిల్లో. కొద్దిగా వీక్గానే ఉంది సెల్లర్స్ ఈ పాయింట్లో, బట్ స్టిల్ డౌన్ సైడ్ ఎంట్రీ కోసం ఈ పాయింట్ అనేది మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ నుంచి కూడా మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 1ని టచ్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మళ్ళీ బయర్స్ 43,178 దగ్గర మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. వాళ్ళ యాక్టివిటీ అనేది మనకి ప్రైస్ యాక్షన్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది. రిజెక్షన్ క్యాండిల్ అండ్ ట్వీజర్స్ బాటమ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఈ లెవెల్ పైన కానీ లేదంటే ఇక్కడ కానీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ లో అనేది యాజ్ ఏ స్టాప్ లాస్ అనమాట. అక్కడ నుంచి ఎగైన్ ఏంటంటే R2 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్, బట్ ఫైనల్గా ఫ్రెండ్స్ R2 అనేది బ్రేక్అవుట్ చేసుకుంది అండ్ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది. ఓకే, సో సెకండ్ హాఫ్లో కొద్దిగా వాలటైలిటీగా కనిపించింది మార్కెట్ అనేది. ఫైనల్గా ఏంటంటే R3 43,372 అనే లెవెల్ని ఎప్పుడైతే టచ్ అయింది ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వటం అనేది జరిగింది. సో వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, హైర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది వెళ్ళింది. దట్ ఈస్ గుడ్. సో ఫ్రెండ్స్, మనకి బ్యాక్ఎండ్లో వర్క్ అనేది జరుగుతుంది. సో టెలిగ్రామ్లో అప్డేట్ కూడా చేశాను. దయచేసి ఏంటంటే టెలిగ్రామ్లో ఎవరైతే ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ఏంటంటే 2 వీక్స్ అనేది వెయిట్ చేయండి. సో బ్యాక్ఎండ్లో ఏంటంటే ఈక్విటీ మీద అండ్ వర్క్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈక్విటీలో మనం సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలిగితే దట్ విల్ బి గుడ్ అనమాట. ప్రతి స్టాక్ కూడా దాదాపుగా ఏంటంటే మనకి 1000 నుంచి ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ ఏంటంటే మనకి 1500, 2000, 3000 అలా ఇవ్వడం అనేది జరిగింది. ఇనీషియల్గా ఇది ఐ థింక్ 8000 దాకా కూడా వెళ్ళటం అనేది జరిగింది ప్రాఫిట్. బట్ ఏంటంటే మార్నింగ్ ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నానో అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే దాకా జస్ట్ హోల్డ్ చేశాను. మన ఇంటెన్షన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దాకా హోల్డ్ చేయటం కాదు ఫ్రెండ్స్, మనం ఏంటంటే స్కాల్పింగ్ ఈవెన్ ఈక్విటీ ఆప్షన్స్లో కూడా చూద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఏంటంటే కొంతమందికి సూటబుల్ కాదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వైల్డ్గా ఉంటుంది, అందరికీ సూటబుల్ కాదు. అండ్ ఈక్విటీ ఆప్షన్స్ అనేవి కొంచెం అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉన్నాం, దాని మీద కొద్దిగా వర్క్ అనేది చేస్తూ ఉన్నాం. బెటర్ రిజల్ట్స్ అనేది వస్తే ఒక 2 వీక్లో ఏంటంటే మనం ఈక్విటీ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసే ప్లాన్ అనేది చేద్దాం. లేదు అంటే విల్ స్టిక్ టు ద ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.